జరుగుతున్నటువంటి శానిటేషన్ వర్క్స్ అలాగే వివిధ రకాలైనటువంటి అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగింది. ఇందులో చాలా వర్క్స్ అంటే ఇప్పుడు మార్చ్ ఎండింగ్లో ఉన్నాం కాబట్టి దాదాపుగా ఒక 50 కోట్ల వరకు వర్క్స్ని రీసెంట్గా శాంక్షన్ చేయడం జరిగింది. అందులో రోడ్డు అంటే పీడీ రోడ్స్, అలాగే సీసీ ట్రైన్స్, వాటర్ లైన్ వర్క్స్, స్కూల్స్కి సంబంధించి కాంపౌండ్ వాల్స్, అలాగే ఓపెన్ స్పేసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ డెవలప్ చేయడము, ఇలాగా వేరియస్ వర్క్స్ని ఆల్రెడీ కొత్త సంవత్సరం అంటే 1920 దాంట్లో ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఇచ్చినటువంటి వర్క్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ రోడ్డు కూడా నెక్స్ట్ ఒక 10 to 15 డేస్ టైంలో ఈ రోడ్డు కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. వర్క్ మొదలు పెట్టించాము. ఇది బస్ స్టాప్ జేసీ దివాకర్ బస్ స్టాప్ నుండి గుత్తి రోడ్డు వరకు ఉన్నటువంటి వర్క్ అన్నమాట. ఇలాగా విద్యుత్ నగర్లో అలాగే గుత్తి టు గుత్తి రోడ్డు నుండి గుత్తి వెళ్ళే రోడ్డు నుండి తాడిపత్రి వెళ్ళేటటువంటి బైపాస్ రోడ్డు, ఇలా ఇంపార్టెంట్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అటువంటివన్నీ ఐడెంటిఫై చేసి చాలా వర్క్స్ని శాంక్షన్ చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ పని అన్నది కాకుండా ప్రజలందరికీ ఉంటున్నటువంటి రెసిడెంట్స్ అందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే ఇది మనందరి పని. సో మనం చెత్త వేసేసి వేరే వాళ్ళు వచ్చి ఎవరో తీసేస్తారా అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సుందర అనంత దాంట్లో నెక్స్ట్ ఉగాది నాటికి అనంతపురం అట్లీస్ట్ కొంతవరకు రూపురేఖలు మార్చగలిగే విధంగా కావాల్సినటువంటి కార్యాచరణను రూపొందించుకుంటూ ఉన్నాము. దీంట్లో అందరూ భాగస్వాములు కావాలి. ఇది మనందరి కర్తవ్యం అండ్ బాధ్యత కూడా. సో దానికి సంబంధించి మీ ముందు రోడ్స్ డెవలప్మెంట్లో ఫుట్పాత్స్ డెవలప్ చేయడము, అలాగే మీడియన్ గ్రీనరీ డెవలప్ చేయడము. ఇప్పుడున్నటువంటి గ్రీనరీ ఏదైతే ఉందో మీడియన్లో కొద్దిగా అంటే ఒక పర్టికులర్ వేలో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, వాటన్నింటినీ కూడా కొంచెం ప్రాపర్గా చేయడం కోసము, అలాగే బీటీ రోడ్స్ ఇంప్రూవ్మెంట్స్ ఎక్కడైతే అవసరం ఉందో అటువంటి ప్లేసెస్లో ఇంప్రూవ్మెంట్ చేయించడము, ఇవన్నీ కూడా టేకప్ చేశాము. ఇప్పుడు ఇంజనీర్స్తో మాట్లాడడం జరిగింది. వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి అన్నింటినీ తొందరలో.